పెళ్లి తీయొచ్చు కదా నిన్న పెళ్లి మొదలెట్టే వాళ్ళ పెళ్లి తీయొచ్చు కదా ఆయన మేమిద్దరు కవల పిల్లలు, అమ్మాయిలు కూడా కవల పిల్లలు. మేమిద్దరు మ్యారేజ్ చేయాలా సంతోషంగా చేసుకున్నాం. కవలలు దొరకాలని 4 సంవత్సరాలు మట్టించి చూసుకున్నాం. కవలలు దొరికారు. మేము మా ఫ్యామిలీ అందరికీ హ్యాపీగా ఉంది. మా గ్రామానికి మొత్తం హ్యాపీగా ఉంది. అందరు చాలా సంతోషం పడ్డారు మా మ్యారేజ్కి వచ్చి. మేమిద్దరం చిన్నప్పటి నుంచి అంటే మా 6 అక్క చెల్లెలు, ఇద్దరం ట్విన్స్. చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే చదువుకున్నాం, కలిసే ఉన్నాం. అందుకనే మా ఇద్దరికి
కావాలి పిల్లలకు సంబంధం దొరికింది. ఇద్దరం ఒక్క ఇంటికి వచ్చినా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు ఈ సంబంధం దొరికినందుకు మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. పెద్దలు తీసుకుని 2 సంవత్సరాల నుంచి మా అబ్బాయికి కవల పిల్లలు దొరకాలని మేము తిరిగామండి. ద్వారా తిరిగితే ఎవరో పలానా దిక్కునున్నారో సామంత గుర్రాలు అని చెప్పారండి. చెప్తే వాళ్ళ గురించి మేము పెద్దలు తీసుకుని వెళ్ళామండి. చూపించారు మాకు అమ్మాయిలని. చూస్తే మాకు నచ్చింది, అబ్బాయిలకు కూడా నచ్చారని వాళ్ళిద్దరిని జతపరచాలని మేము కోరుకున్నామండి. అక్కడ పెద్దలు ఇటు పెద్ద మా పెద్దలు కలిపి మాట్లాడుకుని అక్కడ పెళ్ళి నిర్ణయించారండి. మేము వెళ్ళిన కాడల్లా కూడా చాలా బాగా ఎక్కడ జతపరిచారని అందరూ చాలా సంతోషించారండి. మా తమ్ముడు పల్లెటూరు సత్యనారాయణ, మంగయ్యమ్మ మా మరదలు, వాళ్ళిద్దరు యొక్క దాంపత్య జీవితంలో పుట్టినటువంటి 5వ సంతానం కవల పిల్లలు అండి. ఈ కవల పిల్లలకి కవల పిల్లలను చేయాలని చెప్పి మరి ఏర్పాటు చేస్తూ ఉంటే మరి కొంతమంది పెద్దల ద్వారా అల్లవరం మండలంలో సామంతకూర గ్రామంలో మరి బుద్ధ శేఖరు సత్యవతి కుమార్తెలు ఉన్నారని చెప్పి పెద్దల ద్వారా మాకు తెలియజేసింది. తెలియజేసిన తన ప్రకారంగా మేము వెళ్ళాము. పిల్లల్ని వాళ్ళిద్దరూ చూసినప్పుడు మాకు కూడా చాలా సంతోషమైంది. సంతోషమైన తర్వాత ఇది దైవ నిర్ణయంగా మేము భావించామండి. మరి దేవుడు ఏర్పాటు చేశాడు, ఎముకలు దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఆ నిర్ణయాన్ని ఎవరూ కూడా వేరు చేయడానికి అధికారం లేదు. కానీ దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రెండు జంతలు చూసినప్పుడు మేము చాలా చాలా సంతోషం. మాతో పాటు ఇక మరి చల్లపల్లి పంచాయతీలో కానీ ఈ అల్లవరం మండలంలో కానీ చూసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఇది అరుదైన వివాహం. ఇద్దరు ట్విన్స్కి మళ్ళీ అదే మా పిల్లలు ఇద్దరు ట్విన్స్ చేయటం అనేది ఎక్కడో కానీ జరగదు. అటువంటిది గ్రామానికి మా గ్రామంలో జరగడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ ట్విన్స్ అలాగే గంగన అభివృద్ధి చెందాలని కోరుతున్నాను.